తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఒకే అంశం మీద ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ భయభ్రాంతుల్ని చేస్తూ మనందరినీ కూడా దేవునికి దూరం చేసింది. మనందరం కూడా దేవుని మాత్రమే బ్రతిమాలాడాలి, దేవునికే ప్రార్థన చేయాలి. దేవుని ద్వారానే మనం దీని నుంచి విడుదల పొందగలుగుతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మీ నివాసములలో ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరూ కూడా ప్రవేశ ఈరోజున ప్రపంచ క్రైస్తవులు అందరూ కూడా ప్రవేశ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మేమెంత నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో మీకు తెలుసు ప్రవేశయ్య. ఈ యొక్క ఉపవాస దినాల్లో మేమందరం కూడా ప్రభా నీ యొక్క ఆలయాల్లో, నీ యొక్క మందిరాల్లో, నీ యొక్క సన్నిధిలో ప్రతిరోజు నీతో గడపవలసిన వారం ప్రభా. ఈ దినాన మేమందరం కూడా ప్రభా మైళ్ళకే పరిమితం అయిపోయాం ప్రభా. అలా కాకుండా ప్రభా రానున్న పునరుద్ధాన పండుగకు కానీ మంచి శుక్రవారపు దినములకు కానీ మేము మీ మందిరంలో ప్రార్థన చేయడానికి మాకు సమయం అవకాశం ఇవ్వుదేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మా జీవితాల్లో మేము తెలుసో తెలియకో చేసిన తప్పిదములు పాపములు మన్నించి మమ్మల్ని క్షమించి నీ బిడ్డలుగా జీవించేటువంటి జ్ఞానమును మాకు దయచేసి మమ్మందరినీ కూడా రక్షిస్తున్న దేవా నీకే వందనాలు ప్రభా. తండ్రి, మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించి ఆలకించి మా మరలు విన్నపములు ఆలకించి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి విడుదలను దయచేసి నీ మందిరాలకు చేరిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు మా కుటుంబాలకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదేనాన దేవుడు మనతో మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ప్రపంచ దేశాలన్నీ భయభ్రాంతులు అవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా పునరుద్ధాన పండుగను కొనియాడే ముందు 40 దినాలు ప్రతి ఒక్కరం కూడా దేవునికి ఎక్కువ గడుపుతాం. అవే ఉపవాస దినాలు. దేవునికి దగ్గరగా గడపడమే ఉపవాస దినాలు. ప్రతిరోజు ప్రతి క్రైస్తవులు ఈ 40 దినాలు దేవుని మందిరాల్లో ఎక్కువగా ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడం, దేవుని యొక్క దీక్షలో దేవునితో ఉండడం ఎక్కువగా జరుగుతుంది. మరి సాతానుడు శోధించో, దేవుడు ఆగ్రహించో. మరి ఈ రోజున మనం అందరం కూడా మందిరాలకు దూరం అయిపోయాం, దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. అయినా కానీ హృదయం మంచిదైతే కనుక మన నివాసంలోనే కుటుంబ సభ్యులందరూ కలిపి ప్రార్థన చేయడం అనేది మంచిది. అందుకే ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కలిపి ఈ రోజున ఒకే అంశం మీద మరి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మీరు కూడా మీ నివాసములలో మోకరిల్లి ప్రార్థన చేయండి. మీకు ఒక 2 విషయాలను గుర్తు చేసి నేను కూడా ప్రార్థన చేస్తా, మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ తెలియజెప్తున్నా. ఒక 2 విషయాలని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 50వ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్తాడు మనకి. 50వ కీర్తన 15వ చరణములో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచదు. ప్రియా సహోదరి సహోదరులారా, నీ ఆపత్కాలము, నీ కష్టకాలము, నీ దుఃఖ దినములు, నీ బాధలు కలిగినప్పుడు నీవు దేవునికి మొరపెట్టిన ఎడల దేవుడు నిన్ను విడిపించదను అంటున్నాడు. ఆపత్కాలమున దేవునికి మనం మొరపెట్టినప్పుడు, మన కష్టం వచ్చింది, ఈ రోజున మనందరం కూడా భయభ్రాంతులమైపోయి ఇళ్లకు పరిమితం అయిపోయాం. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేనటువంటి స్థితి, ఎవరు కూడా మరి దైవ మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేయలేని స్థితి. ఈ 40 దినాలు క్రైస్తవులకి ఎంత విలువైనవో, మరి ఈ 40 దినాలు క్రైస్తవులు దేవునికి ఎంత దగ్గరగా నివసించేవారో మరి మనందరికీ తెలుసు. కానీ ఈ దినాన ఇళ్లలో ఉండి ప్రార్థన చేయడం, దేవుని దగ్గరగానే ఉన్నాము కానీ దేవుని సన్నిధికి దగ్గరగా మనం లేము. కనుక దేవుని సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినములతో సమానం. కనుక మనం దేవుని సన్నిధిలోనే మరి చక్కని జీవితాన్ని గడపాలని, దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ప్రార్థన చేయండి. మరొకసారి ఆ వచనాన్ని మీకు, ఆ చరణాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. మరి కష్టకాలంలో ఎన్ని కుటుంబాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, ఎంతమంది దేవుణ్ణి బ్రతిమాలుచున్నారు, ఎంతమంది దేవుడు మా కష్టం వచ్చింది ప్రభువా అని దేవుడికి తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మొరపెట్టినప్పుడు దేవుడిని మొరాలకించి నీ జవాబును దయచేసి మనందరినీ కూడా విడుదల దయచేస్తాడు.
ప్రపంచ క్రైస్తవులందరూ కూడా జవాబు వస్తుందని మనం నమ్మాలి. మన ప్రార్థనకి జవాబు వస్తుందని మనం అంగీకరించాలి. ఎందుకంటే నమ్ముట మీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్పిన యేసయ్యకు నమ్మికతో విశ్వాసముతో భయముతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపత్కాల సమయంలో దేవునికి మొరపెట్టండి. దేవుని నుంచి జవాబును పొందుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించులాగున మనందరం కూడా సిద్ధపడాలి. దేవుడు జవాబిస్తాడా లేదా అనేటువంటి ఒక మాటకు వస్తే, మనం ఒక మాట 91వ కీర్తనలో దేవుడు మనకి చెప్తున్నాడు 9వ చరణంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని అయిన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించి నీ అరిపాదమునకు రాయి తగలకుండా తన దూతల చేతుల మీద ఎత్తి నడిపించినట్లు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మిక ఉంచి నువ్వు దేవునికి మొరపెట్టిన ఎడల నీ ఆపత్కాలంలో నీకు వేరే, ఈ సమయంలో డాక్టర్ కాదు, ధనికులు కాదు, రాజులు కాదు, మంత్రులు కాదు, ఎవరికైనా మరణం సంభవిస్తుంది. మనందరినీ సృష్టించిన సృష్టికర్త తప్ప మనల్ని రక్షించడానికి లోకంలో మరెవరూ లేరు. కనుక మనం ఆపత్కాల సమయంలో ఉన్నాము కనుక మనకి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ దరిదాపుకి రానివ్వను అంటున్నాడు. ఇలాంటి వైరస్లు ఎన్ని ఉన్నా సరే దేవుని యొక్క దూతల కంచి కావని మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనకి సహాయకుడై ఉన్నప్పుడు మనకి ఏ ఆపద కలగదు. ఆపద కలగదు అని చెప్పి దేవుడు మనతో ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, మనమే కాదు మన తోటి సహోదరి సహోదరులందరూ, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మరి బారిన పడి బాధపడుతున్న వారందరూ కూడా యేసునామములో విడుదల కావాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత 14వ చరణంలో దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. నీ ఆపత్కాల సమయంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని బిడ్డవైతే గనక, నీ ప్రార్థన నిజమైతే గనక, నువ్వు దేవుని ఆజ్ఞలు అతిక్రమించకుండా, దేవునికి కోపం పుట్టించకుండా, దేవునికి లోబడి జీవించినటువంటి విశ్వాసులు అయితే గనక దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఎక్కడి నుంచి తప్పిస్తాడయ్యా దేవుడు అంటే, నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించమని దేవుడు చెప్పాడు. ఈరోజు మనకున్న ఆపద ఏంటయ్యా అంటే కరోనా వైరస్. ఈ ఆపద మనందరినీ మరి నాశనం చేస్తుంది కనుక, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కనుక, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి పంపించాడు. అలాంటి ఎంతో ఇష్టపడిన ఈ లోకము నశించిపోతుంటే తండ్రి చూస్తూ ఉండడు. ఆ చూస్తూ ఉండడనే నమ్మిక విశ్వాసం నీలో ఉన్నట్లయితే కనుక దేవుడు ఇక్కడ చెప్పినటువంటి జవాబు నువ్వు గమనించాలి. దేవుడు చెప్తున్నాడు 14వ చరణంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి ప్రార్థన ఒకరిని కాపాడాలి. కొంతమంది ప్రార్థన ఒక ఊరిని కాపాడుతుంది, ఇంకొంతమంది ప్రార్థన దేశాన్ని కాపాడుతుంది, అందరి ప్రార్థన ప్రపంచాన్ని కాపాడుతుంది. మనందరం మొరపెట్టినప్పుడు ఈ రోజున ప్రపంచం నుంచి ఈ కరోనా వైరస్ అనేది విడుదలను పొందుతామని మనందరం కూడా నమ్మాలి. తర్వాత చరణంలో, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరిచను. దేవుడి బిడ్డలకి, దేవుని ప్రార్థించే వారికి, దేవుని దగ్గరికి వెళ్ళే వారికి ఏ అపాయమో వారి దగ్గరికి వెళ్ళదు, ఏ తెగులు వారిని సమీపించదు. ఎందుకంటే ఇందాక మన వాక్యంలో చదివాం, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి అయినా తగలకుండా నిన్ను కాపాడుతున్నాన్న దేవుడు. నిన్ను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. కనుక ప్రియా సహోదరి సహోదరుడారా, మరి నీ దేవుని నేను నమ్ముచున్నావా? నీ దేవునికి ప్రార్థిస్తున్నావా? ఈ ఓ ఖాళీగా మనం అందరం కూడా ఇళ్లలోనే ఉంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్లే పరిస్థితి లేదు, ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, వ్యాపారాలు చేసే పరిస్థితి లేదు. ఇంత సమయం దేవునికి ఎందుకు ఇచ్చాడంటే దేవునికి ఎక్కువగా మొరపెట్టడానికి, దేవునికి ప్రార్థించడానికి. మరి మన ప్రార్థన ఎలా ఉండాలయ్యా అంటే ప్రపంచాన్ని రక్షించేదై ఉండాలి, ప్రపంచాన్ని కాపాడేదై ఉండాలి. మరి ఈ బారిన పడిన ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడి నీ దేవుని నమ్ముకొని నీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. 15వ చరణంలో,
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందెను, అతన్ని విడిపించదను, అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల దేవుడు మనందరికీ దయచేస్తానంటున్నాడు. నా రక్షణ నా కాపుదల మన మీద మనందరి మీద ఉంచుతానంటున్నాడు. మరి అటువంటి దేవుణ్ణి నమ్మి అంగీకరించి నువ్వు నిజంగా మరి దేవుని మీద నమ్మిక విశ్వాసం ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మరి దేశంలో ప్రపంచంలో ఎంతోమంది భయభ్రాంతులైన కరోనా వైరస్కి ఇంకెన్ని రోజులు మనం మందిరాల్లోకి వెళ్ళలేమో, ఇంకెన్ని రోజులు దేవుని సన్నిధానాన్ని చూడలేమో, ఇంకెన్ని రోజులు దేవుని సన్నిధానంలో మోకరించి మొరపెట్టలేమో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వైరస్ పెరిగితే మనం ఇంకా బందీలుగా ఉండిపోవాల్సి వస్తుంది, వైరస్ తగ్గితే స్వేచ్ఛలుగా తిరగవలసి వస్తుంది. నువ్వు స్వేచ్ఛడివై నీ దేవునితో తిరగాలనుకుంటున్నావా? బందీవై నీ గృహంలో బంధించబడాలనుకుంటున్నావా? ఈ దినాన దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రపంచం క్రైస్తవులందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి భార్యాభర్తలు మీ బిడ్డల్ని ఒకచోట కూర్చోబెట్టి మీ కుటుంబంలో మీరందరూ కూడా ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచ ఆరోగ్యం కొరకు, ప్రపంచంలో ఈ బారిన పడి బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా జవాబును మనకు దయచేస్తాడు. మరి నా వరకు నాకైతే నా విశ్వాసం నా నమ్మకం, మరి వచ్చే నెల 14వ తారీఖు వరకు మనల్ని బయటికి రావద్దంటుంది గవర్నమెంట్. కానీ దేవుడు మనల్ని 10వ తారీఖు మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు, ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు, తండ్రి లోకమును ఎంతగానో ఇష్టపడ్డాడన్న ఒక కారణం చేత మరి తన పరిశుద్ధ రక్తమును చిందించి మనందరినీ కూడా విడుదలను దయచేసిన దేవుడు, మనందరినీ కాపాడిన అందుకు, ప్రపంచాన్ని రక్షించినందుకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు ఆ శుక్రవారం గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అయింది. అటువంటి మంచి శుక్రవార దినమున మనందరికీ విడుదల కలుగుతుందని నేను నమ్ముచున్నా. మీరు కూడా నమ్మండి. నమ్మికతో విశ్వాసంతో ప్రార్థన చేయండి. మన ప్రార్థన దేవుడు ఆలకించి మనందరి కార్యములు క్రియల రూపంలో నెరవేర్చి మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొనండి. అందరు కళ్ళు మూసుకొని చూస్తున్న వారందరూ కూడా దయచేసి నమ్మకంతో, విశ్వాసంతో, భయముతో, భక్తితో ప్రార్థన చేయండి. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకే ఒక జవాబు ప్రార్థన మాత్రమే. కనుక ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవాని పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రవేశయ్య. తండ్రి, గడిచిన దినములన్నీ సజీవ లెక్కల ఉంచి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రవేశయ్య. నిబిడలమైన మేమందరం కూడా ప్రవేశయ్య. తండ్రి, ఎంతగానో ప్రభా మరి కష్టపడుతూ ప్రభా, ఎంతగానో ప్రభా భయభ్రాంతులమై ప్రభా, ఎంతగానో ప్రభా నీ సన్నిధానానికి రాలేకుండా ప్రవేశయ్య, నీతో గడపలేకుండా ఉన్నాం ప్రవేశయ్య. మమ్మల్ని మన్నించి క్షమించి ప్రవేశయ్య. తండ్రి, మా జీవితాల్లో మేము తెలుసో తెలియకో చేసిన తప్పిదములు పాపములు మన్నించి మమ్మల్ని క్షమించి ప్రభా. తండ్రి, నీ ఆజ్ఞాతిక్రమించి ఉంటే కనుక ప్రభా, నీకు విరోధంగా పాపం చేస్తుంటే తప్పు చేస్తుంటే మన్నించి క్షమించి ప్రవేశయ్య. తండ్రి, మీ యొక్క ఉగ్రతకు ప్రభా నరుడు ఏ పాటి వాడు ప్రభా. తండ్రి, వరద ఉప్పెన వలె కొట్టుకుపోయేటువంటి వాడు ప్రవేశయ్య. తండ్రి, మీ ఉగ్రతను ఎదుర్కోలేనటువంటి వారం ప్రవేశయ్య. తండ్రి, మమ్మందరిని ప్రభా దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటును భద్రపరచు ప్రభా. మీ ఆపత్కాల ముందు మీరు నాకు మొరపెట్టగా నేను మీ మరాలకిస్తానన్నావు. దేవానికి వందనాలు ప్రభా. మా మరాలకించి ప్రభా, మా కార్యములు క్రియల రూపంలో నెరవేర్చు ప్రభా. నమ్మదగిన దేవుడు మాకు మా కుటుంబాలకు తోడున్నాడనే నమ్మిక విశ్వాసంతో మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచే. దేవానికి వందనాలు ప్రభా. అతి త్వరలో ప్రభా నీ సన్నిధానంలో మేమందరం మోకరించి మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. తండ్రి ప్రభా, మంచి శుక్రవారం దినమున గుడ్ ఫ్రైడే రోజుకు ప్రభా మేమందరం కూడా ప్రభా ఎస్ఐ గవర్నమెంట్ ఆశ్చర్యపోయే రీతిగా ప్రభా, అందరూ ఆశ్చర్యపోయే రీతిగా ప్రభా, ఎంత త్వరగా ప్రభా దేవుడు మమ్మందరిని దీవించి ఆశీర్వదించాడని ప్రతి ఒక్కరిని మందిరాల్లో చేరి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు దయచే. దేవా, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ బారిన పడి ప్రభా ఈ వ్యాధి సోకిన వారు ప్రభా ఎంతో భయభ్రాంతులై ప్రభా ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ చేతికి అప్పగించుచున్నాను ప్రభా. బిడ్డల సరస్సు నుంచి పాదం వరకు పరిశుద్ధ రక్తమును, పరిశుద్ధ తైలమును ప్రోక్షించి పరిశుద్ధాత్మశక్తిని కుమరించి దివ్యమైన వెలుగును వారి మీద ప్రకాశింపచేయి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థత పరచు ప్రభా. జీవము కలిగిన యేసు నామములో వారందరూ రక్షింపబడే భాగ్యాన్ని దయచేయి ప్రభా. వారందరూ దీవించబడి ఆశీర్వదింపబడే భాగ్యాన్ని దయచేయి ప్రభా. వారందరూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి
ఆచరించుకునే భాగ్యం దయచే దేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా ఇటలీ దేశంలో చేతులు ఎత్తేస్తారు ప్రభా అధికారులు ప్రభా, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటున్నారు ప్రభా. కంట్రోల్ చేసేవారు మీరే ప్రభేశయ్య, సమస్తము సాధ్యపరచగలిగే దేవుడు మీరే ప్రభేశయ్య. తండ్రి మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభేశయ్య. తండ్రి ఈ వ్యాధిని బంధించు ప్రభ, వ్యాధిని తొలగించు ప్రభ, వ్యాధిని తీసివే ప్రభ, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు దేవ నీకు వందనాలు ప్రభ. యేసయ్యకే వందనాలు ప్రభ, మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ, మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఈ దినాన ప్రభేశయ్య ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు ప్రభ, మా ప్రార్థనలు ఆలకించు ప్రభ, మా ప్రార్థనలు ఆలకించు ప్రభ, మా అందరికి జవాబును దయచే దేవ నీకు వందనాలు ప్రభ. మా జవాబు గొప్పదని ప్రభ మేము సాక్ష్యం చెప్పుకునే భాగ్యం దయచే ప్రభ, మా జవాబు ఉన్నతమైనదని చెప్పి ప్రభ, మా జవాబుకు మేము ఈరోజు చర్చలో ఉన్నామని ప్రభ, ఎంతో మందిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం మాకు దయచే దేవ నీకు వందనాలు ప్రభ. తండ్రి కర్ఫ్యూ సమయంలో ప్రభ, ఎవరు బయటకు రాని సమయంలో ప్రభ, అనారోగ్యపరులైన వారు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుచున్నారు ప్రభ, చాలా మంది ప్రభ వేరు వేరు ఊర్లో చిక్కుకుపోయి ఉన్నారు ప్రభేశయ్య. అటు బిడ్డలందరికీ సహాయములు దయచే ప్రభ, అటు బిడ్డలందరికీ మీ దీవెన మీ ఆశీర్వాదములు దయచే ప్రభ నీకు వందనాలు ప్రభ. గ్రామములు దీవించి ఆశీర్వదించు ప్రభ, సంఘాలను దీవించి ఆశీర్వదించు ప్రభ, ప్రజలందరిని దీవించి ఆశీర్వదించు ప్రభ. ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఆటంకాల్లో అనారోగ్యాల్లో శోధనలు వ్యాధులు బాధలు ఇరుకుల్లో ఉన్నారో సమస్త భారం నుంచి తొలగించు దేవుడు నీవే దేవానికి వందనాలు. వారందరినీ మీ చేతులకు అప్పగించున్నాను ప్రభ, వారందరిని విడుదలను దయచే దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ, వారందరికీ నీ దీవెనని ఆశీర్వాదములు దయచే ప్రభ, వారందరి చుట్టూ మీ దూతల కంచి కాపులు ఉంచి ప్రభ, వారు ఓ యొక్క రెక్కల చాట్ను భద్రపరచు దేవానికి వందనాలు ప్రభ. నువ్వన్నావు ప్రభేశయ్య, ఏ అపాయము మీ దరికి రానివ్వకుండా, ఏ తెగులు మీ దరికి రానివ్వకుండా నేను కాచి కాపాడుతాను అన్నావు ప్రభేశయ్య. మీ దూతలకు ఆజ్ఞాపించి ప్రభ, వారి చేతులకు రాయైనా తగలకుండా చేతుల మీద ఎత్తుపడతాను అన్నావు దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. అలా మేమందరం జీవించే భాగ్యం మాకు దయచే ప్రభ, అలా మేమందరం ఉండే భాగ్యం మీ అందరికీ దయచే దేవానికి వందనాలు ప్రభ. చివరిగా ప్రభ, నేను మిమ్మల్ని కాచి కాపాడి రక్షించదనని చెప్పావు ప్రభేశయ్య, నీ రక్షణలో మేమందరం జీవితాన్ని ఉంచు ప్రభ, నీ రక్షణలో మేమందరం కూడా సంతోషించు ప్రభ, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని దీవించి ఆశీర్వదించి మేము బ్రతుకు దినములని ప్రభ, కృపాక్షేమములు దీవెన ఆశీర్వాదం అభివృద్ధి శాంతి సమాధానాలతో మమ్మందరినీ మీరు ఎక్కడ చోట భద్రపరిచి మేమందరం ఎదురు చూస్తున్న దినం, మేమందరం ఆశించిన దినం, మేమందరం కోరుకుంటున్న దినం ప్రభ. గుడ్ ఫ్రైడే రోజున ప్రభ మంచి శుక్రవారం మంచి జరిగిందని ప్రతి ఒక్కరిని మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయు, మెడల అపరాధం చేయు వారిని మేం క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు క్షమించుము, మమ్ము శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ చేసిన ప్రార్థన అవసరతలకు దేవుడు మనందరికీ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మన యొక్క నమ్మిక విశ్వాసం మన గోల్, గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనందరికీ మేలు చేసి అధికారులు ఆశ్చర్యపోయే రీతిగా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలని దేవుని వేడుకుందాం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.